హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ సాక్ష అందరికీ నమస్కారం. భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క ఒంగోలు జిల్లా కార్యవర్గ సమావేశం సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పదకొండున్నర నుంచి కార్యవర్గ సమావేశం మేము నిర్వహించుకుంటున్నాం ఇదే హోటల్లో. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన పూర్తి చేసుకొని వెళ్ళడం జరిగింది. మా యొక్క శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశం విజయవాడలో, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ గోదావరి గర్జన పేరుతోటి రాజమహేంద్రవరంలో పబ్లిక్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే నడ్డా గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క మాటలు కొద్దిగా విచిత్రానికి లోన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే పేరుని నాని ఆయన మాట్లాడుతూ ఏకవచనాలతో మాట్లాడడం ఒకటి, వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం ఒకటి, ఇంకొక రకంగా అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇది ఆయన చేయడం జరిగింది. అయితే ఆయన మాట్లాడిన దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారా, లేకపోతే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమా, ఈరోజు పేరు నాని గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాలి. అదేవిధంగా మంత్రి శ్రీమతి రోజా ఆమె కూడా కొద్దిగా ఏకవచనాలతోటి తిక్కతిక్కగా మాట్లాడడం జరిగింది. ఆమె కూడా చెప్పాలా, మంత్రిగా మాట్లాడిందా లేకపోతే రోజాగా మాట్లాడిందా, ఈ విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లారిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నడ్డా గారు బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం దేశవ్యాప్తంగా అమలవుతుంది, ఈ రాష్ట్రంలో ఆ పేరుతో కాకుండా ఆ నిధులతోటి వేరే పేరుతోటి నడుస్తుంది అని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది. ఈ బుర్ర తక్కువ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళకి అర్థం కాకపోవడం విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు దేశంలో బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ అహ్మదాబాద్లో కానీ కలకత్తాలో కానీ చెన్నైలో కానీ ఎక్కడైనా బతుకుతుంటారు, బతుకు తెరువు కోసం వెళ్తుంటారు, బతుకుతుంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచో లేకపోతే వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా నుంచో పని చేసుకోవడం కోసం ముంబైకో ఢిల్లీకో భవన కార్మికుల్లాగానో లేకపోతే ఇంకొక పని కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఏదైనా లైక్ ప్రమాదం జరిగితే, ప్రమాదం కానీ లేకపోతే ఆరోగ్యరీత్యా ప్రాబ్లం వచ్చి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయితే, లైక్ ఢిల్లీలోనో ముంబైలోనో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నీ ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందా, నువ్వు ఇస్తున్నావు రాజశేఖర రెడ్డి గారి వరం, అవన్నీ మేము కాదనట్లేదు. ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి వరము, దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారి పెట్టింది ఆయనే, మహానుభావుడు, దాంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ ఉన్నటువంటి పర్సన్ ముంబైలో ఢిల్లీలో దెబ్బతాకి హాస్పిటల్కి వెళ్తే నీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా, నీకు పనిచేస్తుందా? మేము ఈరోజు ఆయుష్మాన్ భారత్ అని పేరు పెట్టాం,
ఆయుష్మాన్ భారత్ అని పేరు పెట్టిన తర్వాత దేశంలో ఎక్కడైనా వైద్యం తీసుకోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం దేశంలో, అది పాట్నా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అందుకే దాన్ని ఆయుష్మాన్ భారత్ కింద మిమ్మల్ని మార్చమని చెప్పి అడిగామని తప్పితే, మీ బుర్రలేనటువంటి తలకాయలు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఎట్లా? ఆయుష్మాన్ భారత్ కింద దాన్ని మారిస్తే ఈ ఉపయోగం జరుగుతుంది. ఈ విషయం తెలుసా పేరు నాని నీకు? ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే పేరు మార్చడం కోసం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క పరిస్థితి గురించి నీకు ఆలోచన లేదా? ఈ విషయం బట్టి నీకు ఉలుకుపాటు పడతావా? నీకు ఒక విషయం చెప్తాను, మీరు సంక్షేమంలో మీరు కింగులు అని మీ ఫీలింగ్ అంతే కదా. ఎన్ని సంక్షేమాలు చేస్తున్నారు మీరు? మీ యొక్క ప్రభుత్వం లక్ష్యం, మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఎజెండా 9 నవరత్నాలు ఇదే కదా. ఇంతకంటే సంక్షేమాలు ఏమైనా ఉన్నాయా నవరత్నాల్లో? నవరత్నాలు కాకుండా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇంకోటి జరుగుతుందా? ఎవరైనా సరే వచ్చి మాట్లాడచ్చు. నవరత్నాల్లో ఏమున్నాయి? నవరత్నాల్లో అన్నీ మీరు సంక్షేమాలు అమలు చేశారా? నవరత్నాల హామీలు 3 సంవత్సరాలు గడిచిపోయింది కదా. నవరత్నాల్లో ఒక రత్నం ఏంటి? ఒకటి రైతు భరోసా. రైతు భరోసాలో మీరు ఎంత ఇస్తున్నారు? ఎంత హామీ ఇచ్చారు? ఎంత ఇస్తున్నారు? సగం ఇస్తున్నారు కాదా? మొత్తం ఇస్తున్నామని చెప్పి మీరు ఎవరైనా వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతారా? ఒకటి. రెండోది మద్యపాన నిషేధం. మీ సంక్షేమ యొక్క మీ నవరత్నాలే, నేను మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి మాట్లాడాను. నవరత్నాలు 9 రత్నాలు. మద్యపాన నిషేధం మీ నవరత్నంలో ఉంది కదా, నిషేధం చేశారా ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని? కనీసం దాన్ని కట్టడి చేశారా? నియంత్రణ చేయగలిగారా? రెండోది ఎగిరిపోయింది. మూడోది ఆరోగ్యం. ఈ నిన్నే కదా మా జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పింది, మీ యొక్క ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్ నిధులు ఉన్నాయని. మరి మీరు చేసింది ఏంటి? అది పూర్తి మీ పథకం ఎలా అవుతుంది? పోనీ ఆ డబ్బులు వేరే దానికి ఉపయోగించండి, అభివృద్ధి కోసం ఉపయోగించండి. మీ పథకం మీరే పెట్టుకునేటట్టుకుంటే దానికి వచ్చినటువంటి డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోండి, వేరే దానికంటే ఒక డెవలప్మెంట్కి ఉపయోగించండి. అంటే మీ పథకంలో సగం మాదేగా ఆరోగ్యానికి సంబంధించి? ఇంకేముంది మీ దాంట్లో? హౌసింగ్. హౌసింగ్లో మీరు ఈ వచ్చిన 3 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు కట్టారు? ఇల్లులకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చింది? మీద ఈ పథకం హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మొత్తం డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం అనేవే. మీరు పట్టాలు మాత్రమే ఇచ్చారు. పట్టాలు అంటే పనికి మాలినటువంటి పట్టాలు, ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టాలు. ఈరోజు కాదు కదా, ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇల్లు కట్టుకోలేని విధంగా ఉన్నటువంటి ఏరియాలో మీరు పట్టాలు ఇచ్చారు. దానికి మీరు పెట్టినటువంటి పేరు గృహ సంకల్పం అని చెప్పి. జగనన్న కాలనీలు ఎవరు కట్టించారు? కట్టిన వాటిని ఇవ్వడం లేదు, కట్టే వాటిని కట్టడం లేదు, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా మీ నవరత్నాలు ఏంది? మీరు చేసింది ఏదైనా చేసినారు? మీ సొంత నవరత్నాలు అంటే అమ్మఒడి ఒకటి, లేకపోతే మీ ఏదో జగనన్న ఆసరా ఒకటి. ఈ రెండు తప్పితే ఇంకేమన్నా మీ మీ నవరత్నాల్లో మీ వాటాలు ఎంత? ఏదైనా సరే ఈవెన్ పింఛన్ విషయంలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? అన్నీ మీయే అన్నట్టు ఎలా ఫీల్ అయిపోతారు? సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం, సంక్షేమమే మేము చేసేస్తున్నామని చెప్పి ఎలా అంటారు మీరు? కాబట్టి మేమేమి అబద్ధాలు చెప్పలా, మా జాతీయ అధ్యక్షుడు కూడా అబద్ధాలు చెప్పలా. ఉన్న విషయాలు చెప్తే మీకు ఉలుకు, మీకు పరిపాలన చేత కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడం చేత కాదు, ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఏదో ఒక రకంగా మీ యొక్క పబ్బం గడుపుకోవడం తప్పితే ఏది మీకు చేత కాదు. మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదు, మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు అందరూ క్లోజ్ అయిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఒక రోడ్డు, కొత్త రోడ్డు, ఒక రోడ్డు వేసినటువంటి బాపత్తు లేదు. మీరు చెప్పుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టినటువంటి బాపత్తు లేదు. మీరు ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టినటువంటి బాపత్తు లేదు.
ఏదైనా అంటే ఒక్కటంటే ఒక్కటి చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో? మీరు డెవలప్ చేశామని చెప్పడానికి ఉన్న బడులకు రంగులు, లేకపోతే ఆ రంగులు తీసేసి ఇంకొక రంగులు, ఉన్నటువంటి సెక్రటరియట్ని క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి బంగ్లాలన్నీ క్లోజు, కొత్తగా విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నంలో భూమి పూజ కూడా లేదు. ఏం చేశారు 3 సంవత్సరాల్లో మీరు? ఒక్కటంటే ఒక్కటి చెప్పగలుగుతారా ఈ రాష్ట్రంలో? మేము చెప్పగలుగుతాం ఈ రాష్ట్రంలో ఏం చేసామనేది. 4 లైన్లు ఉన్నటువంటి లైన్లన్నీ 6 రోడ్లు 6 లైన్లు అవుతున్నాయి. 11 విశ్వవిద్యాలయాలు ఇస్తే 11 విశ్వవిద్యాలయాలు ఈరోజు ప్రారంభమై 11 విశ్వవిద్యాలయాలు బిల్డింగ్లు పూర్తయి, క్లాసులు నిర్వహించుతున్నాం. పోలవరం ప్రాజెక్టు మీకు చేతకాక మధ్యలో ఆగుంది కాబట్టి మాకైతే డబ్బులు, మీకున్నటువంటి పెండింగ్ ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ మీకు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోటి. ఈ విషయంలో మ్యాన్ టు మ్యాన్ ఎక్కడైనా చర్చించడానికి భారతీయ జనతా పార్టీలో ఎవరితోనైనా చర్చించడానికి, నేను కాదు చిన్న కార్యకర్తతోనైనా చర్చించడానికి మీలో ముఖ్యమంత్రులు మంత్రులు కూడా సరిపోరు, మీ యొక్క సలహాదారులు కూడా సరిపోరు. మీరేదో మీ యొక్క మీ సొంత మీడియాలో కూర్చొని మీరు మాట్లాడుకోవడం తప్పితే ఇంక దేనికి పనికిరారు. కాబట్టి మాట్లాడేటువంటి పేరుని నాని రోజా గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మీకు ఏ రకంగా కూడా మంచిగుండదు. రెండోది, భారతీయ జనతా పార్టీ నుంచి స్ట్రైట్గా చెప్తున్నాం, వీళ్ళిద్దరు మాట్లాడిన మాటల్ని, ఇప్పుడు మాట్లాడింది మా జాతీయ అధ్యక్షుడు కదా, మీ జాతీయ అధ్యక్షుడు మీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడమని చెప్పండి. మా పార్టీకి అధినేత మాట్లాడాడు. నువ్వు కాదు అని చెప్పి నీ పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడమని చెప్పు, దమ్ముంటే, ధైర్యం ఉంటే, మధ్యలో ఉన్నటువంటి చెంచాలతో మాట్లాడించడం కాదు. మాట్లాడింది నేను కాదు, నా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు రాజమహేంద్రవరం కేంద్రంగా రోడ్డు మీద బహిరంగ సభలో విమర్శించాడు. నువ్వు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమని చెప్పు. మీ యొక్క మాటలని తీసుకుంటాం, మీ సవాళ్ళని కూడా స్వీకరిస్తాం. మధ్యలో ఉండేటువంటి చెంచాలు మాట్లాడితే తీసుకోండి, ఎందుకో నోటికి దూల ఉంటుంది కాబట్టి ఆ దూల తీర్చుకోవడం కోసం అని చెప్పి ఆ పేరుని నాని, లేకపోతే ఇంకా ఆ రౌడీ గ్యాంగ్ ఒకటి ఉంది, ఆ రౌడీ గ్యాంగ్ దాంట్లో కొత్తగా ఇప్పుడు యాడ్ అయినటువంటి రోజా, వీళ్ళు మాట్లాడితే కాదు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అది మన ఆంధ్రప్రదేశ్కి నడిబడి ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి మాలేజిన్నా ఈ దేశానికి సేవ చేసింది లేదు, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసింది లేదు, పైగా అనేటువంటి ఒక పార్టీని పెట్టి ఈ జాతిని రెండుగా విభజించి, ఈ దేశాన్ని రెండుగా విభజించి పాకిస్తాన్గా ఏర్పడి, పాకిస్తాన్లో మళ్ళా రెండుగా విభజించి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడి, ఈ విభజన టైంలో లక్షలాది మంది, అది హిందువులా ముస్లింసా అనేటువంటి విషయం తీసుకుంటే లక్షలాది మంది వ్యక్తుల యొక్క మారణ హోమానికి కారణమైనటువంటి మూలమైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. అటువంటి వ్యక్తి పేరుతోటి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర నడిబొడ్డులో టవర్ ఉండడానికి వీల్లేదు, ఆ పేరు మార్చాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని ఆల్రెడీ కలవడం జరిగింది, ప్రజా ఉద్యమం లాగా దీన్ని ప్రారంభం చేస్తున్నాం. ఏదైతే రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి, అంటే గత జనవరి 26వ తారీఖు నాడు దానికి రంగు మార్చి ఏదో ఒక జాతీయ జెండా పక్కన కట్టడం జరిగింది. మేము అడుగుతుంది అది కాదు, జిన్నా పేరే మార్చాలా? జిన్నా కారణంగా అనేక లక్షల మంది చనిపోయారు. మీరు ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి ఒకటి మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. 47లో స్వాతంత్రం వస్తే 46లో ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో జిన్నా కలకత్తా కేంద్రంగా డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి 16వ తారీఖు పిలిపి ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు కారణంగా ఆ ఒక్కరోజు కలకత్తాలో 5,000 మందిని చంపారు. ఆ ఫోటోలు కూడా ఈరోజు మనకు నెట్లో కనబడుతుంది, డైరెక్ట్ యాక్షన్ డే అని మీరు ఎవరైనా కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అంత నరహంతకుడు మహమ్మద్ అలీ జిన్నా. అటువంటి వ్యక్తి పేరుతోటి ఈరోజు గుంటూరులో టవరు ఉంటే మన యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం చేసుకున్నటువంటి వజ్రోత్సవాల్లో
మనం జరుపుకుంటున్నటువంటి ఆజాదీకి అమృత మహోత్సవాలకి అర్థం లేదు. ఖచ్చితంగా ఆ టవర్ పేరు మార్చాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఆ టవర్ మారే వరకు, ఆ టవరు మార్పు చెందే వరకు మా ఉద్యమాన్ని అనేక రకాలుగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ పేరు మీరు మార్చుతారా, మేము ఆ డైరెక్ట్ యాక్షన్ డేలాగా చేయాల్సింది వస్తుందా అని చెప్పి ఆ పరిస్థితి తీసుకురాకుండా ఈ ప్రభుత్వం మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి, స్వామి వివేకానంద తర్వాత యువత అంత ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వారి పేరు పెట్టండి అంటే అందరూ అంటున్నారు ఇది మతోన్మాద చర్య, మతానికి సంబంధించిందని. మహమ్మద్ అలీ జిన్నాని మేము ముస్లింగా చూడట్లేదు. మహమ్మద్ అలీ జిన్నాని పాకిస్తాన్ పితామహుడిగా, ఈ దేశ ద్రోహిగా, ఈ నరహంతక ఐ మీన్ లక్షలాది మంది చావుకు కారణమైనటువంటి నరహంతకుడిగా చూస్తున్నాం మహమ్మద్ అలీ జిన్నాని. మహమ్మద్ అలీ జిన్నాని ముస్లిం కోణంలో చూడలా. ఏపీజే అబ్దుల్ కలాంను కూడా మేము ముస్లిం కోణంలో చూడట్లేదు. ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తి భారత రత్న, యువతకి స్ఫూర్తి, శాస్త్ర సాంకేతిక రంగాల్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పెట్టుకున్నాం. మీరు ముస్లింలాగా చూడాలనుకుంటే ఆయన్ని ముస్లింలాగా చూస్తే వీరిని కూడా ముస్లింలాగా చూడండి. మేము అతన్ని ముస్లింలాగా చూడట్లే, ఇతన్ని ముస్లింలాగా చూడట్లే. మేము అతన్ని దేశ ద్రోహిగా చూస్తున్నాం, మేము ఇతన్ని ఏపీజే అబ్దుల్ కలాంని దేశ భక్తుడిగా చూస్తున్నాం. ఇదే మా యొక్క దృక్పథం, ఇదే మా యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఆ మహమ్మద్ అలీ జిన్నా టవర్ పేరు మార్చి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత రెగ్యులర్గా ప్రతి నెల ఒక 2-3 సార్లు అనేక అంశాల్లో మనం విజయం సాధించాం. మీ అందరి సహకారంతో, మీ అందరూ ఆ విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళడం ద్వారా, మీడియాలో ప్రత్యేకంగా వాటి మీద ఆర్టికల్స్ రాయడం ద్వారా, అలాగే విజువల్ మీడియాలు కూడా అలాగే చేయడం ద్వారా అనేక విజయాలు సాధించాం. గొడ్రాలకొండ ఇష్యూ కావచ్చు, అలాగే రేషన్ బియ్యం కావచ్చు, కేసులు ఎత్తివేత కావచ్చు, ఈ విషయాలన్నింటిలో కూడా మనం విజయం సాధించాం. ఉదాహరణకు రేషన్ బియ్యం భారతీయ జనతా పార్టీ టేకప్ చేసిన తర్వాత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన రేషన్ బియ్యం ఇట్లా అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఫోకస్ చేసిన కారణంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం, ఆ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ రాష్ట్రం మొత్తం కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని రాష్ట్రం మొత్తం ఆపడం, ఈరోజు పూర్తిస్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే ఆ క్రమంలో పోరాడినటువంటి కొంతమంది కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఆ కేసులు తప్పుడు కేసులకు చూసినటువంటి ప్రభుత్వం, ఆ తర్వాత ఎస్పీ గారు స్పెషల్గా ఒంగోలు డిఎస్పీ గారిని దానికి వేయడం, ఆ తర్వాత ఆ కేసుల మీద పూర్తిస్థాయి వీడియోగ్రఫీ చేసి సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత వాటన్నిటిని కూడా చార్జ్షీట్లో పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరి సహకారమే. అలాగే గొడ్రాలకొండ ఇష్యూలో కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేయడం, అక్కడ అది దేవాలయ ప్రదేశం అని చెప్పి వాళ్ళు గుర్తించడం, అలాగే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవడం, లాస్ట్ 2-3 మంత్స్లో జరిగినటువంటి యాక్టివిటీస్లో భారతీయ జనతా పార్టీ మీ సహకారంతో విజయవంతం చేయడం జరిగింది. ముందుగా ఆ విషయంలో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్ర మోహన్ గారు. ఏదైతే ఉందో దాన్ని మార్చాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తున్నాం గత 6 నెలల నుంచి. అంటే 6 నెలల నుంచి కాదు, ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. 6 నెలల నుంచి జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాశం, జిల్లా ఇన్ఛార్జ్ సుమన్ ప్రజాపతి. సుమన్ ప్రజాపతి, సుమన్ ప్రజాపతి నీ పేరు చెప్పు. మీదాన్ని భారతీయ జనతా యువ మోర్చా మేము ఒక యాక్టివిటీ చేస్తున్నాం. గడిచినటువంటి 4-5 నెలలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 75 ఇయర్స్
ఆజాదీక అమృత మహోత్సవాలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక మంది చరిత్రలో ఉన్నటువంటి చరిత్రకి కనబడినటువంటి హీరోల యొక్క స్మారక ప్లేసులు వాళ్ళ యొక్క వాళ్ళందరినీ కూడా జాతి గుర్తించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆజాదీకి అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. చేతినేని సురేంద్ర మోహన్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు.